हाई फ्रेंड्स, वेलकम टू निर्मला किचन। इप्पुडु मनं चेयबोये रेसिपी सांबार कारम। सांबार कारम एला चेयालो चूद्दां। कारम हाफ केजी, चिन्नुलपायलु 150 ग्राम्स, ई विधंगा रेब्बलु ओल्चि पेट्टुकोवाला। धनियालु 125 ग्राम्स, एंच पेट्टुकोवाला। सिम्लो पेट्टि एंचुकोवालंडि अवि बागा मंचि वासन वच्चे वरकु। उप्पु 150 ग्राम्स, ఇది కూడా ఏంచి పెట్టుకోవాలా। మెంతు పిండి 25 ग्राम्स, మెంతు పిండి ఈ మెంతులు ఏంచి పౌడర్ చేసి పెట్టుకోవాలా। జీలకర్ర 50 ग्राम्स, ఇది కూడా ఏంచి పెట్టుకోవాలా। పచ్చిపప్పు, ఇగోండి పచ్చిపప్పు 50 ग्राम्स, ఇది కూడా ఏంచి పెట్టుకోవాలా। పసుపు 2 టీ స్పూన్స్, ఆముదం 50 ग्राम्स, నల్లావుదం ఉంటదండి అది వంట ఆముదం, అది 50 ग्राम्स। కరేపాకు 5 రెమ్మలు, ఇట్లా పచ్చిదనం పోయే వరకు ఏంచుకోవాల। ఈ విధంగా అన్ని ఏంచుకొని పెట్టుకుందాం। ధనియాలు, ఉప్పు, జీలకర్ర, పచ్చిపప్పు, కరేపాకు ఇవన్నీ నేను ఏంచి పెట్టుకున్నానండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇప్పుడు ఇట్లా జార్ తీసుకొని దానిలో ధనియాలు, పచ్చిపప్పు వేసి గ్రైండ్ చేసుకుందాం। ఈ విధంగా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలా। దీన్ని కారం ఉంది కదా, కారంలో వేసుకుందాం। దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి కదా। ఇప్పుడు ఉప్పు, జీలకర్ర, కరేపాకు గ్రైండ్ చేసుకుందాం। ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిన్నులపాయలు కూడా గ్రైండ్ చేసుకుందాం। చిన్నులపాయ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలా మెంతు పిండి, పసుపు, ఆముదం। ఆముదం కంపల్సరీ అండి, ఇది గుంటూరు స్పెషల్ అండి। ఈ సంబార్ కారం అనేది చాలా టేస్ట్ ఉంటది కూరల్లో, అన్ని కూరల్లో వేసుకుంటే చాలా కమ్మదనం ఉంటది। ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం కారానికి, ఈ మసాలా దినుసులన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకుందాం। ఇది అన్ని కూరల్లో వేస్తే అండి చాలా టేస్ట్ ఉంటది, అన్ని కూరల్లో వేసుకోవచ్చండి। ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్నాం కదా, దీన్ని మళ్ళీ ఒకసారి జార్లో ఒకసారి వేసి మళ్ళీ మిక్స్ చేసుకుందామండి। కొంచెం లైట్‌గా గ్రైండ్ చేసుకుందాం। ఇందులో ఉప్పు వేసాం కాబట్టి మీరు కూరల్లో వేసేటప్పుడు మాత్రం ఉప్పు వేసామని మాత్రం మర్చిపోకండి, మర్చిపోకుండా జాగ్రత్తగా చూసి వేసుకోండి। ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి బాగుంటుంది। ఈ మొత్తం గ్రైండ్ చేసాక కూడా మళ్ళీ ఒక్కసారండి ఇలా మొత్తం మిక్స్ చేసుకుందాం। మొత్తం మిక్స్ చేసుకొని ఒక 8 డబ్బాలో పెట్టుకుందాం। ఇది ఇలాగే కాదండి, కూరల్లోకే కాదు అన్నంలోకి ఇడ్లీలోకి కూడా బాగుంటది। నెయ్యి వేసుకొని గనక తిన్నామంటే చాలా బాగుంటది, కూరలు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి సంబార్ కారం। ఈ విధంగా ఒక 8 కంటైనర్ తీసుకుందాం, తీసుకొని దానిలో వేసుకుందామండి మొత్తం। ఈ విధంగా 8 కంటైనర్ లో తీసుకొని ఈ కారం పెట్టినప్పుడుండి దీన్ని ఇలా ప్రెస్ చేయండి, మన చివర స్పూన్ వరకు కూడా బాగా టేస్ట్ ఉంటది, స్మెల్ అంతా ఉంటది। ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి ఈ విధంగా మూత పెట్టండి। ఇది సంవత్సరం ఉన్నా కూడా పాడవదండి, మనం ఒకేసారి ఇంకా కావాలంటే కూడా ఎక్కువ చేసి పెట్టుకోవచ్చు। ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా బాగుంటుంది సంబార్ కారం, చాలా చాలా టేస్టీగా ఉంటదండి। మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।